నిర్మలా సీతారామన్లో బ్రాహ్మణవాది దక్షిణ భారతదేశంలో కీలకమైన తెలంగాణ సంస్కృతిని ఆ రాష్ట్ర భాషను కేంద్రంలోని బీజేపీ నేతలు మంత్రులు కించపరుస్తూ ఉండడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి నెటిజన్లు సైతం బీజేపీ నేతల వ్యాఖ్యలపై మండిపడుతున్నారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి లోక్సభలో అడిగిన ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చే సందర్భంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్య చాలా అభ్యంతరకరంగా ఉంది నిండు పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ప్రజల భాషను అవమానిస్తూ నిర్మలా సీతారామన్ నోరు జారారు తెలంగాణ నుంచి వచ్చే సభ్యులు కంజోరు హిందీ అంటే నాసిరకం హిందీ మాట్లాడతారని ఆమె వ్యాఖ్యానించారు లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి రూపాయి పత్రంపై వేసిన ప్రశ్నకు సమాధానం ఇచ్చే సమయంలో ఇది చోటు చేసుకుంది తెలంగాణ నుంచి వచ్చే గౌరవ సభ్యుల హిందీ కంజోరుగా ఉంటుంది కంజోర్ హిందీకి కంజోర్ హిందీలోనే జవాబిస్తానని ఆమె అన్నారు చమత్కారానికి చేసిన వ్యాఖ్యలు కావవి నిర్మల సీరియస్గానే ఈ వ్యాఖ్యలు చేశారు ఆమె ఇలా అనడంతో సభ్యులు ఒక్కసారిగా నవ్వారు దీనిపై రేవంత్ మాట్లాడుతూ తాను శూద్రుడినని అందువల్ల నిర్మలా సీతారామన్ బ్రాహ్మణవాది అని బ్రాహ్మణవాదుల్లాగా స్వచ్ఛమైన హిందీ తనకు రాదని రేవంత్ కౌంటర్ ఇచ్చాడు నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై కేసీఆర్ కూతురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందిస్తూ కేంద్ర మంత్రి వీక్ భాష కంటే వీక్ రూపాయి మీద మాట్లాడితే బాగుండేదని వ్యాఖ్యానించారు హిందీ వస్తేనే రాజకీయాలు చేయాలా అని కవిత ప్రశ్నించారు తెలంగాణపై అక్కసు వెళ్లగక్కడం నిందాపూర్వక వ్యాఖ్యలు చేయడం బీజేపీ ముఖ్యనేతలకు ఇది తొలిసారి కాదు తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని మోదీ ఇప్పటికే పలుమార్లు అభ్యంతరకర వ్యాఖ్యానాలు చేశారు మరోవైపు తెలంగాణలో పండిన యాసంగి వడ్లను కొనుగోలు చేయాలని అడిగితే తెలంగాణ వారు నౌకలు తినచ్చుగా అని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యంగ్యంగా అన్నారు ఇక ఇప్పుడు తెలుగువారి కోడలాన్ని చెప్పుకునే నిర్మలేమో తెలంగాణ వాళ్ళది కంజోర్ హిందీ అంటూ వ్యాఖ్యానించారు నిజానికి దక్షిణాదిలో హిందీ బాగా మాట్లాడేది తెలంగాణ ప్రజలే తమిళనాడు కర్ణాటక కేరళ ఏపీ కన్నా తెలంగాణ ప్రజలు హిందీలో సాఫీగా మాట్లాడగలుగుతారు అందుకే తెలంగాణను ఉత్తర దక్షిణ భారతానికి భాషా వారధిగా భావిస్తారు అందుకే హిందీ మాతృభాషగా కలిగిన లక్షలాది మంది హైదరాబాద్ వచ్చి ఇక్కడే స్థిరపడుతున్నారు ఇదేమీ తెలుసుకోకుండా నిర్మల తెలంగాణను కించపరిచే రీతిలో ప్రజలకు హిందీ రాదన్న రీతిలో వ్యాఖ్యలు చేయడం గమనార్హం నిర్మల తలపొగరకు తెలంగాణ ప్రజలు తగిన రీతిలో సమాధానమిస్తారని ఒకరు పోస్టు పెడితే సీఎం కేసీఆర్తో మాట్లాడితే తెలంగాణ హిందీ కంజోర్ అవునో కాదో నిర్మలకు తెలుస్తుందని పలువురు కామెంట్లు చేస్తున్నారు